టార్గెట్ గ్రూప్ టూ మిషన్ ఇన్స్టిట్యూట్లో భాగంగా బ్యాచ్ వన్ అండ్ బ్యాచ్ టూ సంకల్ప దీక్ష మెంటర్షిప్లో భాగంగా మనం కరెంట్ అప్డేటెడ్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇందులో భాగంగా మనకి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్షిక వృద్ధి రేటుని ఎంత లక్ష్యంగా పెట్టుకుంది? ఇది మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ టూలో ఏపీ ఎకానమీలో భాగంగా అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్షిక వృద్ధి రేటుని ఎంత లక్ష్యంగా పెట్టుకుంది? దీని ఆన్సర్ ఏంటి అంటే 15%, 15%. దీని గురించి మన చంద్రబాబు నాయుడు గారు పదే పదే చాలాసార్లు మాట్లాడడం జరిగింది సీఎం. అయితే ఇక్కడ ఒక 2 మంత్స్ బ్యాక్ జరిగిన కలెక్టర్స్ మీటింగ్లో కూడా దీన్ని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. చూడండి ఒకసారి, దీనిలో చాలా అంశాలు ఉన్నాయి. చూడండి ఒకసారి దీని గురించి చూద్దాం. ఇది ద హిందూలో కూడా పడిందన్నమాట. గవర్నమెంట్ టార్గెట్స్ 15% గ్రోత్ రేట్ విత్ ఏ ప్యారలల్ రైజ్ ఇన్ లివింగ్ స్టాండర్డ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్లయితే ద స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ సెట్ ఏ టార్గెట్ 15% గ్రోత్ అండ్ ఏ ప్యారలల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్. జీవన ప్రమాణాలను పెంపొందించడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధి రేటుని టార్గెట్ 15%గా ఎంచుకుంది. దానిలో భాగంగానే ఇంకా ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. దీనిలో భాగంగానే ద గవర్నమెంట్ ఈజ్ కాంటెంప్లింగ్ అడాప్టింగ్ ద P4 పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్ పార్ట్నర్షిప్. మనం ప్రీవియస్ క్లాస్లోనే చెప్పుకున్నాం, ప్రీవియస్ వీడియోలో P4 అంటే ఏంటి అనేది. దీన్ని జనవరి 2025 నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి ఇక్కడ జరుగుతుందన్నమాట. అలానే నెక్స్ట్ ఈ టోల్డ్ ద అఫీషియల్స్ యాడింగ్ దట్ అండర్ ద P4 మోడల్ దోస్ హూ ఆర్ బెటర్ ఆఫ్ వర్ ఎక్స్పెక్టెడ్ టు హెల్ప్ అప్లిఫ్ట్ ద బాటమ్ 10% పీపుల్. అంటే ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో ఆ 10% పీపుల్ని, అట్టడుగు స్థాయిలో ఉన్న ఆ 10% ఆర్థికంగా వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబాటుతనంలో ఉన్న ఆ 10% పీపుల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి ఈ P4 ప్రోగ్రామ్, ఈ P4 విధానాన్ని తీసుకురావడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. సో వెల్దీ పీపుల్ అండ్ ఆర్గనైజేషన్స్ వర్ రిక్వెస్టెడ్ టు కాంట్రిబ్యూట్ త్రో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ఇంప్రూవింగ్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పూర్ అండ్ క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్ యాక్టింగ్ ద యాజ్ మెంటార్స్. ఎవరైతే కాస్త ఆర్థికంగా పై స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ లేకపోతే ఆర్గనైజేషన్స్ సంస్థలు కానీ అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తులు 10% పీపుల్ని పైకి తీసుకురావడమే ఈ యొక్క P4 విధానం అన్నమాట. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ P4 విధానం గురించి అడుగుతాడు. అలానే ఇక్కడ గవర్నమెంట్ టార్గెట్స్ 15% గ్రోత్ రేట్. యాక్చువల్లీ మనం గ్రూప్ టూలో 2017 కానీ 2019 కానీ అంతకుముందు జరిగిన అన్ని పరీక్షల్లో కూడా గ్రోత్ రేట్, వృద్ధి రేటు గురించి అడగకుండా పేపర్ లేదు. సో కాబట్టి కంపల్సరీగా మనకి వన్ ఆఫ్ ద బిట్ ఇది అయి ఉంటుంది. అలానే సో నెక్స్ట్ మనం 2వ ప్రశ్న కూడా చూద్దాం చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క P4 విధానం గురించి క్రింది ఉన్న అంశాలన్నీ పరిశీలించండి. ఇప్పుడే మనం దాని గురించి మనం చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 జనవరిలో ఈ P4 విధానాన్ని ప్రారంభించబడుతుంది. సో ఇది కరెక్టే కదా, ఇప్పుడే కదా మనం చెప్పుకుంది. సో కాబట్టి రైట్ స్టేట్మెంట్, వచ్చే జనవరి నుంచి మరి ఈ P4 విధానాన్ని ప్రారంభించబోతున్నారు. అలానే ఈ P4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు, ఆర్థికంగా అట్టడుగున ఉన్న 5% మందిని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి సహాయం చేయవలసి ఉంటుంది. ఇది తప్పు కదా, నాట్ 5%. మరి ఎంత పర్సెంట్? 10% ఆఫ్ ద పీపుల్, 10% ప్రజలని, అట్టడుగు స్థాయిలో ఉన్న 10% ప్రజలని పైకి తీసుకురావడానికి, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి. సో కాబట్టి ఒకటి మాత్రమే సరైంది. సో ఇదే అంశాన్ని మనకి ఒక 2 నెలల క్రితం జరిగిన ఈ కలెక్టర్స్ మీటింగ్లో, IAS మీటింగ్లో కూడా దీనిలో చర్చించడం జరిగింది. చూడండి,
ఇందులో భాగంగా విజన్ ఆంధ్ర 2047 ఎట్ ద రేట్ ఆఫ్ 2047 2047. ఇందులో ఏం ప్రస్తావించడం జరిగిందంటే జీరో పావర్టీ అంటే పేదరికాన్నే లేకుండా చేయడం, విజన్ ఫర్ హౌస్ హోల్డ్ ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. టు అచీవ్ జీరో పావర్టీ అండ్ వెల్త్ క్రియేషన్ బై రెడ్యూసింగ్ అర్బన్ అండ్ రూరల్ డివైడ్ అండ్ గ్యాప్ బిట్వీన్ అంటే గ్రామీణానికి అలానే పట్టణాలకు మధ్య గ్యాప్ కూడా తగ్గించాలి. సో దానికోసం ఏంటంటే టాప్ 10% ఆఫ్ ది సొసైటీ టు సపోర్ట్ బాటమ్ 10%. ఎవరైతే టాప్ లెవెల్లో ఉన్న, ఎవరైతే ఆర్థికంగా వృద్ధిలో ఉన్నవారు, కింద స్థాయిలో ఉన్న 10% ఆఫ్ ద పీపుల్ని ఆర్థికంగా పైకి తీసుకురావడం. అలానే ఇక చూడండి ఇంకా ఏడుంది, ఇన్వెస్టింగ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4 మోడల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 మోడల్. సో దీని గురించి కంపల్సరిగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. అలానే ఈ యొక్క వృద్ధి రేటు గురించి కూడా మనకి పలుమార్లు మనకి చీఫ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అలానే కలెక్టర్స్ మీటింగ్లో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. చూడండి ఒకసారి, మొన్న హిందూ పేపర్లోనే కాదు, ఒక 2 మంత్స్ బ్యాక్ కలెక్టర్స్ మీటింగ్స్లో కూడా ఆబ్జెక్టివ్ అనే మిషన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా కూడా చెప్పారు. చూడండి ఇక్కడ ఉంది, యాన్యువల్ గ్రోత్ ఓవర్ 15%, 15% కంటే ఎక్కువ ఉండాలి యాన్యువల్ గ్రోత్ అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు 2024 వరల్డ్ స్పేస్ వీక్ 2024 అంటాం, దీని గురించి క్రింది అంశాలను పరిశీలించండి. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు నిర్వహించబడతాయి. సో ఇది కరెక్టే, స్టేట్మెంట్ చూడండి ఒకసారి, ఇలానే అడుగుతాడు ఎగ్జామ్లో. అలానే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు 2024 యొక్క థీమ్ స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇది కూడా కరెక్టే. అలానే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు 2024 పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో నిర్వహించింది, ఇది కూడా కరెక్టే. చూడండి ఒకసారి మనకి కరెక్ట్గా ఎలా అంటే, ఇది దేనిలో భాగంగా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ రెండు స్టేట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ రెండు చూడండి, ఒకటి స్టాటిక్, ఒకటి అప్డేటెడ్, ఇది కూడా అప్డేటెడ్. ఇది ఏపీకి సంబంధించింది, ఇదేమో మన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి 1, 2, 3 సరైనవే. ఇది యాక్చువల్గా ద హిందూ పేపర్లో పడిన వార్తను ఆధారంగా ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి, వరల్డ్ స్పేస్ వీక్ స్టార్ట్స్ టుడే అట్ భీమవరం. ద సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC షార్ వీళ్ళు భీమవరం ఆఫ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫ్రమ్ సాటర్డే. భీమవరం వెస్ట్ గోదావరిలో ఉన్న భీమవరంలో ఈ యొక్క వరల్డ్ స్పేస్ వీక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క థీమ్ కూడా ఇక్కడే రాయడం జరిగింది. చూడండి, థీమ్ ఆఫ్ ఈవెంట్ విల్ బి, ఇక్కడ చూడండి, స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనకి వివరంగా ఒకసారి మనం చూసుకుందాం. చూడండి ఒకసారి దీని గురించి వివరంగా చూద్దాం. వరల్డ్ స్పేస్ వీక్ 2024 కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది థీమ్ కూడా ఇక్కడ రాయడం జరిగింది. చూడండి, స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ గుర్తుపెట్టుకోండి. అలానే ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ స్పేస్ వీక్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అక్టోబర్ 4 నుంచి 10, ఎవ్రీ ఇయర్ కూడా అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు దీన్ని చేయడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ కూడా ఇక్కడ చూడొచ్చు, స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇక్కడ కూడా ఉంది. చూడండి, ద థీమ్ ఆఫ్ వరల్డ్ స్పేస్ వీక్ 2024 స్పేస్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని అంటే న్యూ ఎక్సైజ్ పాలసీ ఈ క్రింది కాలానికి తీసుకురాబోతుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్ అన్నమాట ఇది, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. నూతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం నూతన మద్య విధానాన్ని ఈ ఏ కాలానికి తీసుకురాబోతుందంటే 2024 నుంచి 2026 వరకు. ఇలానే కన్ఫ్యూజ్గా అడుగుతాడు. సో ఇది కూడా మనకి రోజు వార్తాపేపర్లో పడుతుంది.
ఏపీ గవర్నమెంట్ నోటిఫైస్ న్యూ ఎక్సైజ్ పాలసీ 2024 నుంచి 2026. ఇట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ అక్టోబర్ 12 నుంచి ఇది అమల్లోకి రాబోతుంది, రేపు అక్టోబర్ 12 నుంచి. సో ఇక్కడే పూర్తిగా రాశాడు చూడండి ఒకసారి, విల్ బీ వ్యాలిడ్ ఫ్రమ్ అక్టోబర్ 12, 2024, 2024 అక్టోబర్ 12 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు ఈ పాలసీ, ఈ యొక్క నూతన మద్య విధానం అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి దీని గురించి కంపల్సరీగా ఒక బిట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.